జై శ్రీమన్నారాయణ తొంభయవ శ్లోకము శ్రీ విష్ణు స్తోత్రములో నుండి అనుర్బృహత్కృశస్థూలో గుణభృణిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన ఓం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో దూతలు వెళ్ళి శత్రుఘ్నుడికి జరిగినదంతా చెప్పారు రాజా శ్రీరామచంద్రుడు కుశలవులకు పట్టాభిషేకం చేశాడు కుశుడికి కుశావతి అనే నగర నిర్మాణము చేసి ఇచ్చాడు లవునికి శ్రావస్తి అనేటటువంటి పురనిర్మాణము చేసి ఇచ్చాడు ఇక భరతుడు రాముడు ఇద్దరు అయోధ్యను వదిలి అందరినీ తీసుకొని స్వర్గస్య గమనోద్యోగం కృతవంతౌ మహారథౌ హో శత్రుఘ్న ఇక శ్రీరామచంద్రుడు భరతుడు అందరినీ తీసుకొని అయోధ్యను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజా నువ్వు త్వరపడాలి త్వరగా వెళ్ళాలి అని దూతలు శత్రుఘ్నుడికి చెప్పగానే శత్రుఘ్నుడు ఆ భయంకరమైనటువంటి కులక్షయాన్ని గురించి విని వెంటనే పౌరులను పురోహితుడైనటువంటి కాంచనుణ్ణి పిలిపించి జరిగినదంతా జరిగిన విషయమంతా చెప్పి తమకు రానున్నటువంటి శరీర త్యాగాన్ని గురించి కూడా చెప్పాడు వెంటనే శత్రుఘ్నుడు తనకుమారులిద్దరికీ రాజ్య పట్టాభిషేకము చేసి సైన్యాన్ని వారిద్దరికీ పంచి ఇచ్చాడు ఇక వెంటనే శత్రుఘ్నుడు రథములో అయోధ్యకు బయలుదేరి అయోధ్యకు చేరుకొని శ్రీరామచంద్రుణ్ణి చూశాడు ఎట్లా ఉన్నాడు శ్రీరామచంద్రుడు జ్వలంతమివ పావకం అగ్నిలాగా తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు రామభద్రుడు సూక్ష్మ క్షౌమ అంబరధరం సన్నని పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరాముని చుట్టూ చాలామంది మునీశ్వరులు కూర్చొని ఉన్నారు శత్రుఘ్నుడు అట్లాంటి రామచంద్రునికి వందనములు సమర్పించి అంజలి ఘటిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా రామా నేను పిల్లలిద్దరినీ రాజులను చేసి వచ్చాను నీతో రావడానికి నిర్ణయం చేసుకునే వచ్చాను రామా నన్ను వద్దనకు నువ్వు వద్దు అంటే నీ ఆజ్ఞను తిరస్కరించలేను రామా అని అనగానే శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుని యొక్క దృఢమైన నిర్ణయాన్ని తెలుసుకొని సరే తప్పకుండా నాతో వద్దువులే అన్నాడు ఇట్లా వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వానరాహ కామరూపిణ వృక్ష రాక్షస సంఘాశ్చ సమాపేతు అనేక సహా వానరులు భల్లూకాలు రాక్షసులు అందరూ గుంపులు గుంపులుగా సుగ్రీవుడితో సహా అందరూ శ్రీరామచంద్రుని దర్శనం కోసమని వచ్చారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో మనని అనుగ్రహిస్తున్నట్టుగా దృశ్యాన్ని భావన చేస్తూ మనసారా రామనామ గానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ తొంభైవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి అనుర్బృహత్లో గుణభృర్గుణమృతస్వధృతస్వాగ్ ప్రాగ్వంశో वंशवर्धनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण